మన దేవాలయ దర్శనంలో ఉన్న సాంకేతికత ఏమిటో తెలుసుకుందాం మూల విరాట్ భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు అవి ఈ తరంగాలకు క్యాటలిస్ట్గా పనిచేస్తాయి ప్రదక్షిణ మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన ఎక్కడైనా ఉంటాడు కానీ ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు పుణ్యక్షేత్రాలు వేదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి ఇవి మన శరీరంలోనే షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి ఆభరణాలతో దర్శనం ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి అనేది మన సంపదను చూపించడానికి కాదు బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని కొబ్బరికాయ ఇది స్వచ్ఛతకు గుర్తు పై టెంక మన అహంకారాన్ని దాన్ని పగలుకొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును అవతలి వారి ప్రేమ కొబ్బరి నీళ్లు అంత తీయగా ఉంటాయి అనటానికి సంకేతం మంత్రాలు ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే అలా ఒక పద్ధతిలో అమరుస్తాం అంటే మనకి తెలియకుండానే న్యూరాన్స్ని యాక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం అదేవిధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి గర్భగుడి గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండడం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు అభిషేకం విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాలు శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి హారతి పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేస్తాయి దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు తీర్థం ఇందులో పచ్చకర్పూరం తులసి లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు తడి బట్టలకి ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది అందుకే మడి కట్టుకుంటారు ఇలాంటి ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు